ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం సులభతరం అవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళామందిరంలో నిర్వహిస్తున్న పోలీసు శిక్షణ శిబిరాన్ని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో కలిసి సోమవారం రోజున ఆయన పరిశీలించారు. స్థానిక మంత్రి కె తారక రామారావు మార్గదర్శకత్వంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ శిక్షణ శిబిరం సత్ఫలితాలను ఇస్తుంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. సోమవారం రోజున స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళా చక్రపాణి తదితరులతో కలిసి సినారే కంద్ర కళామందిరంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించడమే తమకు అందజేసే గొప్ప బహుమతి అని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ముందుకు వచ్చి యువతి యువకుల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్ను అందజేసిందని, ఫిజికల్ టెస్టులతో పాటు ఎఫిషియన్సీ ఫైనల్ ఎగ్జామ్ 3 దశల్లో కూడా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో ఉన్నత లక్ష్యంతో చదివితే ఉద్యోగాన్ని సాధించడం సులభతరం అవుతుంది అని ఈ సందర్భంగా వారికి ఉద్బోధించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రాచారి, తహసీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేష్, బన్సీలాల్, సర్వర్ నవీన్ కుమార్, ఆర్ఐలు రజనీకాంత్, యాదగిరి తదితరులు ఉన్నారు. అట్ సేమ్ టైం అందరూ కూడా ఉద్యోగం ఈ రంగంలో చాలా వేగంగా ఉంది. సో
Dengan